ओम श्री गुरुभ्यो नमः। गुरु ब्रह्म गुरु विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती देनामवत्र्याव श्री महासरस्वत्यै नमः। श्री महागणाधिपतये नमः। విపంచి భక్తి ప్రేక్షకులకి, దీన్ని వీక్షిస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నన్ను ఆదరిస్తున్నందుకు కూడా మీ అందరికీ మరొక్కసారి నా కృతజ్ఞతలు. 12/6/2023 నుంచి 18/6/2023 వరకు ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం గమనిద్దాం. ఈ వారంలోని ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకున్న ద్వాదశ రాశులలో ఒక్కొక్క ఇంటిలో రెండేసి గ్రహాలు సంచరించడం జరుగుతుంది. ఇది చాలామందికి చాలా అనుకూలంగా ఉంటుంది, కొంతమందికి ప్రతికూలంగా కూడా ఉంటుంది. కాబట్టి అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ చక్కగా హాయిగా ఆనందంగా ఉంటారు. ప్రతికూలంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ దైవారాధన చేసుకుంటూ నేను చెప్పేవేవైనా మీరు కొంచెం పాటించుకుంటే ఈ వారం అంతా కూడా హాయిగా ఆనందంగా ఉండడం జరుగుతుంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఈ వారం గోచార రీత్యా వారఫలం ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ఈ రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఉత్తర 3 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు వస్తాయి. ఈ నక్షత్ర పాదాల వాళ్ళు ఈ రాశి వారై ఉంటారు. ఈ వారం ఈ వారఫలాలను తెలుసుకునే ముందు ఈ రాశి వారికి గ్రహచారం ఎలా ఉందో ఒక్కసారి పరిశీలిద్దాం. ద్వితీయంలో కేతుదేవుడు సంచరిస్తున్నాడు, అలాగే షష్టమంలో శనీశ్వరుడు సంచరిస్తున్నాడు, సప్తమంలో చంద్రుడు సంచరిస్తున్నాడు, అష్టమంలో గురు రాహువులు సంచరిస్తున్నారు, నవమంలో రవిబుధుల సంచారం, అలాగే లాభంలో కుజ శుక్రుల సంచారం గోచరిస్తుంది. అయితే ఈ లగ్నం వారికి యోగాన్ని ఇచ్చే గ్రహాలు, యోగాన్ని ఇవ్వని గ్రహాలు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. చంద్ర కుజ శుక్రశనులు ఈ రాశి వారికి యోగాన్ని ఇస్తున్నారు, అలాగే రవి బుధ గురు రాహుకేతువులు ఈ రాశి వారికి యోగాన్ని ఇవ్వడం జరగటం లేదు. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే వీళ్ళు ఆలోచన విధానాలలో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు అనుకున్న పనులు ఏవి జరగవు, ముందుకు వెళ్ళవు, దానివల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి కుటుంబ సభ్యులతో కూర్చొని వీళ్ళందరూ ఆలోచన చేసుకున్నట్టుగైతే వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మిత్రుల ద్వారా మోసపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మిత్రులతో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలా మంచిది. అలాగే వీళ్ళు ఖర్చు విషయంలో చాలా ఎక్కువగా మంచినీళ్ళ ప్రాయంలో ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి ఖర్చులు తగ్గించుకుంటే మనకి ఆదాయం ఉంటుంది, లేకపోతే తర్వాత ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది డబ్బులు లేకుండా. అందుకోసం ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా పడాలి. వీరికి దగ్గర దగ్గర ప్రయాణాలు వెళ్తారు, దానివల్ల నష్టాలు సంభవిస్తాయి కానీ మంచి సంభవించదు. కాబట్టి ఆ ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొంచెం ఆచితూచి ఆలోచించి మీ నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది, లేకపోతే ఇబ్బందులు పాలవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వీరికి సుఖపడే యోగం ఉన్నప్పటికీ అది చాలా తక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళు లేనిపోని కంఫర్ట్స్ అన్నిటికీ కూడా దూరంగా ఉంటారు, కష్టపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కష్టపడితేనే కానీ వీరికి ఎటువంటివి కూడా సమకూడడం చాలా కష్టం. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళకి ప్రేమ వ్యవహారాలు, తర్వాత ఇంట్లో ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాళ్ళని పరిశీలించి వారికి మంచి చెప్తూ ఈ వారం అంతా గొడవలు లేకుండా చక్కగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్టుగైతే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. చిన్న వ్యాపారులకి పెద్ద వ్యాపారులకి కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. లాభాల స్వీకరణ అయితే చాలా తక్కువగా గోచరిస్తుంది.
నమ్మిన వారి ద్వారా మోసపోయే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఎవర్ని నమ్మకుండా ఏంటేంటి చేయాలనే విషయాలు ముందుగానే ఆలోచించుకొని ఈ వారంలో కొంచెం ముందుకు వెళ్తే మీ అందరికీ చక్కగా ఉంటుంది. లేకపోతే మీ తోటి పార్ట్నర్స్ తోటి వీళ్ళందరితో కూడా ఇబ్బందులు పడి తర్వాత మాట పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వ్యాపారం చేసుకునే వాళ్ళు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా కొంచెం ఆలోచన చేసుకుని ముందుకు వెళ్తే ఈ వారం అంతా బాగుంటుంది. లేకపోతే ఇబ్బందులు పడవలసిన పరిస్థితి మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. పోతే తండ్రి ద్వారా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలా బాగుంటుంది. అలాగే ఆస్తి విషయాల్లో కానీ తగాదాలు వచ్చే, అన్నదమ్ములతో తగాదాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఆ తగాదాలు ఏమీ లేకుండా చక్కగా కూర్చుని మాట్లాడుకుంటే పరిస్థితులన్నీ కూడా ఈ వారం సానుకూలంగా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇంకా ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి చాలా బాగుంటుంది. అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఈ వారం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. వాళ్ళకి రివార్డ్స్ వస్తాయి, అవార్డ్స్ వస్తాయి, 10 మందిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. కాబట్టి ఈ వారం అంతా కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, ప్రైవేటు ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగానే ఉంది. ఈ రాశి వారందరూ కూడా చెయ్యవలసిన పూజలు పునస్కారాలు ఏమిటి అంటే, రవి బుధ గురు రాహుకేతువులకి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోవలసిన అవసరం ఉంది. అలాగే ఉదయాన్నే ఇంట్లో లలితా సహస్రనామ స్తోత్రాన్ని కనుక పారాయణం చేసుకున్నట్టుగైతే ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మీ అందరికీ ఆ పద్మావతి అలివేలుమంగ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ జోగారావు.